క్రికెట్ అనే ఓ బ్యూటిఫుల్ గేమ్ చాలా మారిపోయింది కదా. ఇప్పుడు వన్ డే టీ ట్వంటీ టెస్ట్ ఏం చూసినా సరే బ్యాస్ బాల్ గేమ్ కనిపిస్తుంది కదా. అదేనండి హార్డ్ హిట్టింగ్. గత కొన్నేళ్లుగా చూసుకుంటే గేల్, పొలార్డ్, రసల్, మ్యాక్స్వెల్, బట్లర్, బేర్స్టో ఇలా చాలామంది వరల్డ్ క్రికెట్లో టీమిండియా డామినేషన్ ఎంత ఉన్నా సరే అవుట్ రైట్ బ్రూట్ హిటర్స్ మనకు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మన బ్యాటర్లంతా కళాత్మక విధ్వంసకారులే ఆల్మోస్ట్, ఎవరో ఒకరిద్దరు ఎక్సెప్షన్స్. కానీ పైన చెప్పుకున్నంత డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ మనకు తక్కువే. కానీ అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్క లైన్లో చెప్పుకోవాలంటే బలవంతుడే కానీ అంత అదృష్టవంతుడు కాడేమో, అతనే బరోడా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్. ఈ ఎక్స్ప్లోజివ్ ఆల్రౌండర్ కెరియర్లో అసలేం జరిగిందో ఇవాల్టి డ్రెస్సింగ్ రూమ్ టెల్స్ 8వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. 22 గజాల పిచ్, 22 మంది ఆటగాళ్ళు, ఒక్క ఛాన్స్తో హీరోలైంది అందరూ. వివక్షతో వివాదాలతో పడిపోయినది మరికొందరు. కాలంతో మారుతున్న క్రికెట్ చరిత్రలకు నిలయం ఇదే, అలసి ముగిసిన కథలకు సాక్ష్యమూ ఇదే. డ్రెస్సింగ్ రూమ్ టెల్స్ 8వ ఎపిసోడ్కి స్వాగతం. ఈ ప్లేలిస్ట్లో ముందు ఎపిసోడ్స్ కనుక మీరు మిస్ అయినట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి, ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ వీడియోలన్నీ ఎంజాయ్ చేయొచ్చు. బై ద వే, అందులో యూసఫ్ పఠాన్ తమ్ముడు ఇర్ఫాన్ గురించి కూడా చెప్పుకున్నాం 4వ ఎపిసోడ్లో. సరే, ఇవాళ ఎపిసోడ్ మాటకు వద్దాం. యూసఫ్ పఠాన్ అసలు ఏ గేమైనా తీసుకోండి, ఫస్ట్ మ్యాచ్ అంటే డెబ్యూ చేసేటప్పుడు ఆ ఆటగాడు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాడు, లిటరల్గా నిలువెల్లా వణికిపోతూ ఉంటాడు కదా. అలాంటిది ఓ ప్రపంచ కప్ ఫైనల్, అందులోనూ పాకిస్తాన్తో మ్యాచ్, మొదట బ్యాటింగ్ ఓపెనింగ్ దిగాల్సి వస్తే ఇక ఏ రేంజ్ ప్రెషర్ ఉంటుంది. యూసఫ్ పఠాన్ కెరియర్కు ఇలాంటి అదిరిపోయే ఆరంభమే దక్కింది. 2007 T20 ప్రపంచ కప్ ఫైనల్లో తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు ఈ హార్డ్ హిట్టర్. టోర్నమెంట్ అంతా ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ ఫైనల్లో గాయపడ్డప్పుడు యూసఫ్ డెబ్యూ చేశాడు. తన హార్డ్ హిట్టింగ్ కెపాసిటీ ఏంటో ఓ చిన్న శాంపిల్ అప్పుడే చూపించేశాడు. ఇంటర్నేషనల్లో సాధించిన మొట్టమొదటి రన్నే 6 ద్వారా. అప్పట్లో డెడ్లీ బౌలర్స్లో ఒకడైన మహమ్మద్ ఆసిఫ్ బౌలింగ్లో 6 కొట్టాడు. 8 బాల్స్లోనే ఓ 4 ఓ 6 కొట్టాడు. ఆ చిన్న క్యామియోతోనే ఇన్నింగ్స్ మాత్రం ఎండ్ అయిపోయింది. బట్ అందరి దృష్టిని ఆకర్షించాడు, ముఖ్యంగా సెలెక్టర్ల కళ్ళల్లో పడ్డాడు. ఇక ప్రపంచ కప్ ముగిసిన కొన్ని నెలలకు ప్రారంభమైన ఐపీఎల్ సీజన్లో యూసఫ్ పఠాన్ దుమ్ము రేపి వదిలాడు. ఆ సీజన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. షేన్ వాన్, షేన్ వాట్సన్తో పాటు రాజస్థాన్ ఆ ఏడాది టోర్నమెంట్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన మూడో వ్యక్తి ఖచ్చితంగా యూసఫ్ పఠానే. సీజన్ మొత్తం మీద 435 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా మైండ్ బ్లోయింగ్ 179. పార్ట్ టైం ఆఫ్ స్పిన్ వేసే యూసఫ్ 8 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్ లెజెండ్స్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా యూసఫ్ పఠాన్ పేరు ఆ లిస్ట్లో ఉండి తీరాల్సిందే. ఈ బ్లాక్ బస్టర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడాడు. కోల్కతా నైట్ రైడర్స్ 2 టైటిల్ విక్టరీస్లోనూ చాలా కీలక పాత్ర పోషించాడు. మొత్తం మీద 12 సీజన్స్, 174 మ్యాచ్లు, 154 ఇన్నింగ్స్, 3204 పరుగులు, 143 స్ట్రైక్ రేట్. చూశారుగా ఈ నంబర్స్, అందుకే చెప్పేది లెజెండ్ అని. సరే, ఐపీఎల్లో లెజెండే ఒప్పుకున్నాం. కానీ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి ఈ టాల్ బరోడా ఆల్రౌండర్కు ఏమైంది? అవకాశాలు రాలేదా? పెద్దగా కాదని చెప్పలేం. 2008 జూన్ నుంచి 2009 ఛాంపియన్స్ ట్రోఫీ దాకా కన్సిస్టెంట్గా వన్డే జట్టులోనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి ఇక జట్టుకు రావడం వెళ్లడమే అయింది. 2012 మార్చిలో ఆఖరి వన్డే, ఆఖరి T20 ఆడేశాడు. ఇంటర్నేషనల్లో యూసఫ్ ఆడిన కొన్ని మరపురాని ఇన్నింగ్స్ ఉన్నాయి. తనకు వన్డే కెరియర్లో ఉన్న 2 సెంచరీలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటివి. వాటి గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. మొదటిది 2010 బెంగళూరులో కివీస్తో వన్డే మ్యాచ్. టీమిండియా 316 పరుగుల టార్గెట్ చేస్తుంది, చాలా ఎక్కువ, 188కే 5 వికెట్లు. అప్పటికే క్రీజులో యూసఫ్ ఉన్నాడు. అప్పుడు వచ్చిన సౌరభ్ తివారీతో కలిసి ఓ అమేజింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. మరో వికెట్ కోల్పోకుండానే 7 బాల్స్ మిగిలిండగానే టార్గెట్ ఫినిష్ చేశాడు. యూసఫ్ ఫైనల్ స్కోర్ 96 బాల్స్లో 123, 7 ఫోర్లు, 7 సిక్స్లు. ప్రెషర్లో చింపి పడేశాడు. ఇంతకన్నా అద్భుతమైన మరో మ్యాచ్ గురించి చెప్పుకుందాం. 2011 సౌత్ ఆఫ్రికా టూర్కు ఇండియా వెళ్ళింది. 5 మ్యాచ్లు వన్డే సిరీస్, అందులో ఆఖరి వన్డే. అప్పటికే సిరీస్ 2-2 సమమైంది, నిర్ణయాత్మక ఆఖరి వన్డే. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్లో 250 స్కోర్ చేసింది. 251 టార్గెట్తో దిగిన ఇండియన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 7వ నంబర్లో యూసఫ్ బ్యాటింగ్ వచ్చేసరికి 60 పరుగులకే 5 వికెట్లు, ఘోర పరాజయం తప్పదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ యూసఫ్ టైలెండర్లతో కలిసి ఒంటరి పోరాటం చేశాడు. ఎక్కువ శాతం స్ట్రైక్ తన వద్దే ఉంచుకున్నాడు. జహీర్ ఖాన్తో 9వ వికెట్కు 100 పరుగులు నెలకొల్పాడు పార్ట్నర్షిప్. 70 బాల్స్లోనే 105 కొట్టిన యూసఫ్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు, 150 స్ట్రైక్ రేట్.
చూసారుగా జట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే తన హార్డ్ హిట్టింగ్ ఎలాంటిదో చెప్పడానికి ఈ నంబర్స్ చాలవా. అసలు ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టుకు అద్భుతమైన సిరీస్ విజయాన్ని ఒంటి చేత్తో ఇచ్చేస్తాడనే అంతా అనుకున్నారు ఆ విధ్వంసం చూశాక. కానీ 219 పరుగుల దగ్గర 9వ వికెట్గా వెనుదిరిగాడు. ఇక ఆఖరి వికెట్ను ఇండియా 234 పరుగులకు కోల్పోయి మ్యాచ్ సిరీస్ ఓడిపోయింది. కానీ క్రికెట్ కెరియర్లోనే బెస్ట్ అటాకింగ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో ఇలా యూసఫ్ హార్డ్ హిట్టింగ్ మీద ఎవరికి ఎప్పుడు ఎలాంటి డౌట్ లేదు. ఇంటర్నేషనల్ కెరియర్లో యూసఫ్ రికార్డ్ అంతగా లేకపోవడానికి కారణం తన బ్యాటింగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో 3 జట్ల తరపున ఆడిన యూసఫ్ చాలా ఇన్నింగ్స్ 5వ స్థానం లేదా అంతకన్నా ఎక్కువ పొజిషన్లోనే ఆడాడు. సో టైం దొరికేది వేరే బాధుడు పడేవాడు. స్ట్రైక్ రేట్, రన్స్, యావరేజ్ అన్ని సూపర్గా ఉండేవి. ఇంటర్నేషనల్కి వచ్చేసరికి ఏమైంది, 6 లేదా 7 అంతకన్నా తక్కువ స్థానాల్లో యూసఫ్ ఆడిన ఇన్నింగ్స్ ఎక్కువ. సో ఫినిషింగ్ బాధ్యతలు, ఎక్కువ బాల్స్ ఉండవు, ఫస్ట్ బాల్ నుంచే బాధడం మొదలు పెట్టాలి. కానీ ఈ బాధడం అనే బాధ్యతకు మాత్రం యూసఫ్ 100% న్యాయం చేశాడు. ఎందుకంటే వన్డే కెరీర్లో అతని స్ట్రైక్ రేట్ 113.6, అంతర్జాతీయ T20లో 147, అమేజింగ్ నెంబర్స్. కానీ ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం రాకపోవడంతో రన్స్ తక్కువే, మ్యాచ్ మీద ఇంపాక్ట్ చూపించిన సందర్భాలు తక్కువే ఉంటాయి. ఎవెన్చువల్లీ జట్టులో చోటు క్రమంగా కోల్పోయాడు. ఈ స్ట్రైక్ రేట్ మాట చెప్పుకున్నా కదా అని యూసఫ్ కేవలం లిమిటెడ్ ఓవర్స్ బ్యాటర్ అనుకుంటే మాత్రం పొరపాటే. యూసఫ్ ఆడిన ఇన్నింగ్స్లో తనకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏంటో తెలుసా, 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్స్, వెస్ట్ జోన్ తరపున ఆడుతున్నాడు, సౌత్ జోన్తో మ్యాచ్, 4వ ఇన్నింగ్స్లో విజయానికి వెస్ట్ జోన్కు 536 పరుగులు కావాలి. ఈ మాత్రం మోటివేషన్ చాలదా యూసఫ్ రెచ్చిపోవడానికి, డబల్ సెంచరీ బాదేశాడు, 210 నాట్అవుట్గా ఉండి వెస్ట్ జోన్ జట్టుకు దులీప్ ట్రోఫీ అందించాడు. సో ఆ రకంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ తనదైన ముద్ర కాస్త వేశాడు. ఇప్పుడు ప్రపంచమంతా మనం చూస్తున్నాం కదా ప్రతి జట్టులోనూ అటాకింగ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లు ఉన్నారు, మన దగ్గర మాత్రం కన్సిస్టెంట్గా ఆ బ్రూట్ ఫోర్స్తో ఆడే బ్యాటర్ లేడనే చెప్పుకోవాలి. అందరూ స్టైలిష్ స్ట్రోక్ మేకర్స్. అలాంటి ఓ బ్రూట్ హిట్టరే యూసఫ్ పఠాన్. అతనికి అంతర్జాతీయ స్టేజ్లో పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాలేదు. లేకపోతే హార్డ్ హిట్టింగ్ అంటే ఇలా చేయొచ్చు అని చూపించే ప్లేయర్స్ లిస్ట్లో ఖచ్చితంగా టాప్ 5లో ఉండే ప్లేయర్ యూసఫ్ పఠాన్.